లాక్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత తినేటప్పుడు ఎలా ఉంటుంది అనేది కొంచెం తలుచుకుంటే ఎలా ఉంది. వేరే పని చేసుకోమా. పిచ్చళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చేయక చేయక నేను ఈరోజు ఒక బ్లాగ్ చేద్దాము అనుకుంటే హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యమణి వెల్కమ్స్ యూ ఆల్. ఈరోజు నేను బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, సండే బ్లాగ్. ఈరోజు సండే కాబట్టి బిర్యానీ చేద్దాం అనుకున్నా. అండ్ ఆ తర్వాత ఏమవుతుంది, ఈరోజు ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలీదు. జస్ట్ ఒకసారి ట్రై చేద్దాము డే వ్లాగ్ చేయడానికి ఎలా వస్తుందో అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్ లంచ్కి ప్రిపరేషన్స్ చేయాలన్నమాట. నేను ఇవాళ ప్లాన్ చేసింది వచ్చేసి బిర్యానీ అండ్ కబాబ్ చేద్దాం అనుకున్నా. సో దానికి ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత నేను రెడీ అవుతాను. ఎందుకంటే వన్స్ నేను రెడీ అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళానంటే నాకు ఆ ఫీల్ ఫ్రెష్ ఫీల్ అనేది పోతుంది, ఫుల్ చెమట పట్టేస్తుంది కాబట్టి. అందుకని ఫస్ట్ వంట చేసేసి ఆ తర్వాత స్నానం చేస్తాం. ఎనీవే ఐఎమ్ మిస్సింగ్ మై కుకింగ్ బ్లాగ్స్ కాబట్టి ఈరోజు ఈ బ్లాగ్లో అయినా కొంచెం కుక్ చేద్దాం అనిపించింది. సో లెట్స్ గో. డోంట్ మైండ్ మై ఇల్లు కొంచెం మెస్సీగానే ఉంటుంది. ఇది కబాబ్కి, ఇదేమో బిర్యానీకి. బిర్యానీలో యాక్చువల్లీ పీసెస్ ఎక్కువ తినరన్నమాట. మా ఇంట్లో ఉండేది నలుగురమే కాబట్టి చాలా తక్కువ తింటాము, కాబట్టి తక్కువ పీసెస్ వేసాను. అండ్ కబాబ్కి మీరు ఎప్పుడైనా కబాబ్ చేసుకుంటే కంపల్సరీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలన్నమాట. చికెన్ని బాగా కడిగేసి ఆ తర్వాత ఉప్పు నీళ్ళల్లో నానబెడితే అది బాగా మీకు కబాబ్ చేసుకున్న తర్వాత బాగా జ్యూసీగా వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో హాఫ్ అన్ అవర్ అయింది నేను ఆల్రెడీ నానబెట్టి. సో అందుకని ఇప్పుడు మిక్స్ చేద్దాం. నేను ఇప్పుడు ఏం చేశానో తెలుసా, ఇందాక నుంచి కెమెరాని స్టాండ్లో పెట్టి ఓ బిర్యానీ వంట తెగ చేశాను బ్లాగ్ కోసం. బ్లాగ్ కోసం అంటే లైక్ బ్లాగ్ తీద్దాము అని కెమెరా పెట్టాను, అంటే ఫోన్. నా తెలివి ఎలా ఉందంటే ప్లే చేయకుండా ఇప్పుడు దాకా వంట అంతా ఫినిష్ చేసేసాను. సరే తరలే. పైగా ఈరోజు బిర్యానీ ఎంత అద్భుతంగా వచ్చిందో అసలు, బాబా బాబా. తర్వాత తినేటప్పుడు ఎలా ఉంటుంది అనేది కొంచెం తలుచుకుంటే ఎలా ఉంది. పర్లేదు, బిర్యానీ బాగానే వచ్చింది, అనుకున్నంత వర్స్ట్ ఏం రాల. ఓకే తినచ్చు. పీసెస్ ని ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి లోపల కూడా ఫుల్ జ్యూసీగా ఉంది. పైగా సాల్ట్ వాటర్ లో నానబెట్టాం కదా కాబట్టి జ్యూసీగా బాగుంది టేస్ట్. పగిలిపోయింది అసలు, మామూలుగా లేదు. కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఇది సాల్ట్ వాటర్ వల్ల కాదు, నేను తర్వాత మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ సాల్ట్ మిక్స్ చేశాను కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువైంది. అండ్ ఇవి బిర్యానీలో ఎలాగో సాల్ట్ తక్కువైంది కాబట్టి రెండు కలిసిపోతాయి, అంటే సెట్ అయిపోతాయి. సరే నేను లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బై బై. లంచ్ అయిపోయింది, ఇప్పుడు మూవీ టైం. ఏ మూవీ ఇది? ఆకాశవాణి. ఆకాశవాణి స్పీకర్ ఆన్ చేయి, అయితే నేను చూస్తా. స్పీకర్ ఆన్ చేయి, వేరే పని చేసుకోమా. నువ్వు ఇది తీస్తే ఏం లాభం చెప్పు, స్పీకర్ ఆన్ చేసి సినిమా చూస్తుంటే ఏం లాభం చెప్పు. నేను వెళ్ళి రీల్స్ చేసుకుంటా. No, I don't want.
పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం అందుకే ఆపేశాను కానీ బాగా బోర్ కొడుతుంది బయటకు వెళ్ళాలి సునీల్ కూడా ఈ లోపల బయటకు వెళ్తుంటే సరే నన్ను తీసుకెళ్తాడేమో అని కొంచెం కాకపడడానికి ట్రై చేశాను కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నన్ను తీసుకెళ్ళకుండా ఒక్కడే వెళ్తున్నాడు సరే ఇంకేం చేస్తాం లేని బ్రూనో దగ్గరికి వెళ్ళాను బ్రూనో ఏంటంటే కింద గేట్ తీయంగానే ఆ సౌండ్కే తెలిసిపోద్ది అనమాట ఎవరో వచ్చారని అందుకని బావు బావు అరుస్తూనే ఉంటాడు అక్కడి నుంచి ఎవరు వచ్చింది చూసేంతవరకు సో నన్ను చూసిన తర్వాత అరవడం ఆపేసి ఇంకా ఆడడం స్టార్ట్ చేశాడు చాలా రోజులైంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రూనోతో ఆడుకోండి సో మమ్మీ కూడా చాలా రోజుల నుంచి రమ్మంటూ ఉంది ఇంటికి సో అందుకని సరే ఈరోజు ఎలాగో బోర్ పడుతుంది కదా అని ఇక్కడికి వచ్చాను అలా కొంచెం సేపు బ్రూనోతో ఆడుకునేసి ఆ తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యానమాట అమ్మ వాళ్ళ ఇంట్లో రిలాక్స్ అయితే ఆ సుఖమే వేరు కదా వాడికి ఏంటంటే కెమెరా చూపిస్తే సిగ్ అనమాట ఒక్క ఫోన్ దగ్గర పెట్టేసి ఫోటో తీస్తున్నట్టు చూడమంటే అస్సలు చూడడు ఎన్నిసార్లు చూడమన్నా చూడడు తల తిప్పేసుకుంటాడు అలాగే సో వాడిని విసిగిచ్చాను కాసేపు బ్రూనో ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసానమాట ఇంటికి వచ్చే లోపల మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ సునీల్ కూడా ఇంటికి వచ్చేసున్నాడు ఐపీఎల్ స్టార్ట్ చేశారు కాసేపు ఐపీఎల్ చూసాం తర్వాత యూట్యూబ్లో లైవ్కి వచ్చాను ఆ తర్వాత అంతే సో ఇవాళ నా డే అయితే ఇలా ఉంది యాక్చువల్లీ నేను ఏదో చేద్దాము అనుకున్నాను చేయక నేను ఈరోజు ఒక బ్లాగ్ చేద్దాము అనుకుంటే ఈరోజు ఎంత బోరింగ్గా ఎండ్ అయిందంటే అంత బోరింగ్గా ఎండ్ అయింది లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ చేయడానికి ఏమీ లేదు వీడియోస్ చేయకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందా అనిపించింది అనమాట ఈరోజు ఇవాళ నా డే బోరింగ్గా ఉన్న ఈ వీడియో బాగుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్